అందరికీ చెప్తున్నావు ప్రతి కాన్షియన్స్లో భూ కబ్జాల గురించి. అయ్యా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు జూటూరు గ్రామంలో 300 ఎకరాలు డోజర్లు పెట్టి నూకినారు అమాయకుల ప్రజల్ని. నువ్వు ఈరోజు తాడిపత్రి మీద ప్రోగ్రామ్ పెట్టుకొని క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు అదే జూటూరు మీద తాడిపత్రికి వచ్చింటే నిన్ను అడిగిందరు, ఏమయ్యా నువ్వు వచ్చినావు, మాకు ఇప్పుడైనా నీ పార్టీలో ఉన్నారు దివాకర్ రెడ్డి ఎందు, ఇన్ని సంవత్సరాల్లో మేము ఓటేసి మీ తండ్రికి మీకు మీ అబ్బకు అందరికీ మేము ఇబ్బందులు కోరి తెచ్చుకున్నాము, మా భూములు విడిపిస్తామని అడిగే పరిస్థితి జూటూరులో ఉన్నది. ఇవన్నీ తెలుసుకొనే ఇక్కడ నుండి రూట్ మ్యాప్ మార్చి రాయలసీమ మీద డోనుకు పెట్టడం జరిగింది. అందరూ కూడా నేను ఒకటే చెప్పేది, మీరు ఎక్కడ ఏమైనా చేయండి, ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు ప్రూఫ్తో సహా మాట్లాడండి. మీరు అందరు ఎమ్మెల్యేలు చూసినట్లు, అన్ని ప్రాంతాలు చూసినట్లు, ఈ ప్రాంతం చూస్తే ఒప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ నాయకులు కానీ, మా కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ, నేను అందరికీ నేను ఒకటే చెప్పేది, నువ్వు మాట్లాడేది ఏదన్నా కానీ విత్ ప్రూఫ్తో మాట్లాడు, నేను మీకు దానికి సమాధానం చెప్పగలుగుతా. నేను ఈరోజు ప్రెస్లో ఇచ్చినటువన్నీ మీకు సంబంధించినటువంటి ఇన్ఛార్జులతో కానీ ఎవరితో కానీ నువ్వు చెప్పి ఏమయ్యా ఇవన్నీ చేసినావు, దీనికి ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, వైఎస్ఆర్ తెలుగుదేశం కార్యకర్తలకు, ఇప్పుడుండే తెలుగుదేశం కార్యకర్తలకు నువ్వు చేసిండేటి తప్పు నేను చేసిండేదని నువ్వు మీ ఇన్ఛార్జులతో చెప్పించే శక్తి ధైర్యము నీకుందా? అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రతి సాటా కూడా నువ్వు తిరుగుతుండవు. నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభునంద ఆశ్రమం మీద దివాకర్ రెడ్డి చేరేసుకొని కూర్చొని దాడులు చేస్తే, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లో ఉండే ముద్దాయిలను కూడా నువ్వు చేయలేకపోయినావు. అంటే ఒక రౌడీ, ఒక దౌర్జన్యపరుడు, ఒక భూబకాసురుడు అయినటువంటి దివాకర్ రెడ్డిని నేను కోల్పోతే, ఒక ఎంపీ ఎమ్మెల్యే నేను కోల్పోయినట్లయితే అనే ఒక ధైర్యం లేక, వాళ్ళను వదులుకోలేక నువ్వు ఆశ్రమం దాడి చేసిన దాంట్లో నువ్వు కేసులు కూడా పెట్టలేకపోయినావు, కంప్లైంట్లు కూడా రిజర్వ్లో ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చినాక మేము ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆ కేసులన్నీ వెలికి తీసి కేసులు పెట్టడం జరిగింది. అయ్యా నువ్వు ఎందుకు కానీ మానుకున్నావు తాడిపత్రి మీద కూడా ఇట్లా పోక్కోకుండా? ఒక్కసారి నువ్వు తాడిపత్రి మీద జూటూరు మీద వచ్చి పడమల ఆశ్రమం కాడ కానీ జూటూరులో కానీ నువ్వు అక్కడ గ్రామ ప్రజలను అడిగితే నీకు తెలుస్తుంది ఇక్కడ నీ అనుచరులు కానీ మీ వాళ్ళు కానీ ఏం చెప్తారని. నువ్వు ఏదో కేవలం చేసి సోదరులు చెప్పే మాటలు మాట్లాడి నువ్వు ప్రజలను మొబ్బు పెట్టాకు. ఏదన్నా కానీ నువ్వు సాక్ష్య ఆధారాలతోనే నువ్వు నిరూపించు. అన్నిసార్లు చెప్తున్నావు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని, ఎక్కడ దౌర్జన్యాలు చేసినారు? పోల్చుకొని నీ ప్రభుత్వంలో మీ నాయన సీఎం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈరోజు అనంతపురం జిల్లాలో ఏం జరుగుతుందని కంపేర్ చేసుకో. ఒకసారి తీసుకో, ప్రతి స్టేషన్ నుండి తీసుకో, సమాచారం అడుగు, ఇస్తారు అప్పుడు క్రైమ్ రేటుకు ఇప్పుడు క్రైమ్ రేటుకు. ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు ఈ పాదయాత్ర అనేది కొనసాగించు. అసలుకు యువగలమని యువతకు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావంటే, మీరందరూ గలాటలు చేయండి, కొట్టుకోండి, లాండ్ ఆర్డర్ను భంగం చేకూరుస్తాము, వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యం చేస్తారని ఒక చిత్రీకరణ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక ఆలోచన తప్ప నీలో ఎలాంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్న శాంతి భద్రతలు ఆటంకం కలిగించాలనే తప్ప నీకు ఆలోచన అనేది లేదు. నువ్వు ఎందుకు తిరుగుతుండవు, ఏం చేస్తుండవో నీకు తెలుదు. నీ ఎమ్మడి ఉన్నటువంటి నాయకులు కూడా, నడిపించే నాయకులకు కూడా తెలుదు. నువ్వు ఎక్కడన్నా కానీ మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తామని చెప్పే పరిస్థితి నువ్వు ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మేము ఇచ్చే సంక్షేమ పథకాలు నువ్వు తీసేస్తావని చెప్తావో అది కూడా చెప్పలేవు, దీన్ని నడిపిస్తామని చెప్తావో అది కూడా చెప్పలేవు. ఎందుకయ్యా నీ పాదయాత్ర, ఎవరి కోసం నీ పాదయాత్ర అంటే,
నీ చరిష్మానో లేకపోతే నిన్ను ఈ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కొడుకు అని ప్రజలకు గుర్తుపెట్టుకునే దానికోసం మాత్రమే నువ్వు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు ఒకసారి కనుక్కో, ఎట్లా నిన్న రెస్ట్ తీసుకున్నా, ఇంకో రోజు రెస్ట్ తీసుకో అన్నే మీ నాయనకు ఫోన్ చేయి, రాజకీయ విశ్లేషణ పెట్టుకో, అందరినీ అడుగు. ఈ పాదయాత్రలో నేను చిత్తూరు నుండి చేస్తాంటే ఎవరు కూడా నన్ను ఈ విధంగా అడగలేదు. తాడిపత్రి ఎమ్మెల్యే అడిగినాడు, నాకు కనువిప్పు కలిగింది. అందువల్ల ఈ 20 మనము మన పార్టీ ఏం చేస్తుందో చెప్పాలనే ఆలోచన కలిగింది. కాబట్టి ఈ విశ్లేషణ తీసుకోవాలా అనే ఆలోచన నీలో ఇప్పటికైనా కలిగితే నీ పార్టీని నువ్వు కాపాడగలుగుతావేమో, కానీ ఇదే విధంగా రెచ్చగొట్టుకుంటూ పోతే దాని మూల్యం ఏమైతే చెల్లించుకుంటారని మీ నాయకులు మీ కార్యకర్తలు. నువ్వు చెప్పే మాటలు విని వీళ్ళు ఎక్కడన్నా కానీ అరాచకాలకు పాల్పడితే తప్పకుండా దాని మూల్యం అయితే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, తీరుతుంది కూడా. అయ్యా లోకేష్ బాబు ఎప్పుడే కానీ ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన నిలబడే శక్తి కూడా మనకు దేవుడు ఇవ్వాల. ఊరికి నువ్వు మీటింగ్లో చెప్పి నువ్వు వెళ్ళిపోతాంటే మళ్ళీ మరుసటి రోజు మేము మా కార్యకర్తలు మా నాయకులు స్టేట్మెంట్ ఇచ్చాంటే ఆ పేపర్ చూసుకొని మనం అయిపోయింది కదా, ఈ కాన్ఫరెన్స్లో ఎటువంటి దుబ్బుకొని పోయినాం కదా, వాళ్ళు ఇల్లు కొట్టుకొని వస్తా అంటారు. నేను సేఫ్ అనుకుంటున్నావేమో, కానీ నిన్ను ఈ కాన్ఫరెన్స్ నుండి బయటకు పంపించే ప్రసక్తే లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మీటింగ్ అయిపోయినాక మరుసటి రోజు నీ శిబిరం దగ్గరకు వచ్చి నా ఛాలెంజ్ని నేను స్వీకరిస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది.